ఎస్పీటీసీలు గౌరవ మా సర్పంచులు, గౌరవ మా కౌన్సిలర్లు, గౌరవ మా పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ మా సెక్రటరీలు, గౌరవ మా వార్డ్ మెంబర్లు, గౌరవ స్థానిక నాయకులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు చెప్పేసాం, గౌరవ ఉద్యమకారులు, గౌరవ స్థానిక నాయకులు, గౌరవ అందరు సీనియర్ నాయకులు, గౌరవ మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పత్రికమిత్రులకు అందరికి కూడా పేరు పెండి అన్న నమస్కారం. అరే ఇలా మేడ్చల్ అంటే ఒక చరిత్ర, ఎందుకంటే దేశంలోనే మేడ్చల్లసంటి నియోజకవర్గం లేదు. ఎందుకంటే 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలున్న దేశంలో ఏకైక నియోజకవర్గం మేడ్చల్. మేడ్చల్, మేడ్చల్. నన్ను మీరందరూ కూడా ఎంపీకి గెలిపించిర్రు, మళ్ళా ఎమ్మెల్యే గెలిపించిర్రు, మా సీఎం కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మంత్రివర్గంలో స్థానం దొరికింది, మళ్ళా 3వసారి మళ్ళా ఎమ్మెల్యే గెలిపించారు. మీ అందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున మీ ఆదరించినందుకు, మీరందరు కూడా ఓటేసి గెలిపించినందుకు మీ అందరికి కూడా పాదాభినందనం, పాదాభినందనం, పాదాభినందనం. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు ఎంపీ అయితే అనుకోలే, నేను ఎమ్మెల్యే కూడా అయితే అనుకోలే, నేను మంత్రి కూడా అయితే అనుకోలే, కళలో కూడా అనుకోలే. నేను అప్పుడప్పుడు కళలు పడతాయి కదా, నేను అట్లయినా ఇట్లయినా అట్లా, అసలు ఏది రాలే, నా కళలు కూడా రాలే. నా అసుంటిది ఒక ఎంపీ అయినా పార్లమెంట్లో పోయినా, అది కూడా ఎప్పుడు వచ్చింది నాకు రాజయోగమో 61 సంవత్సరానికి. ఇంత షార్ట్ పీరియడ్లో 10 సంవత్సరాలల్లో ఎంపీ అయి, ఎమ్మెల్యే అయి, మంత్రి అయి, మళ్ళీ ఎమ్మెల్యే అయి, నన్ను దేశంలో ఎవరు లేరు, మల్లన్న మల్లన్న మల్లన్న. ఒక చరిత్ర ఇదంతా మా కేసీఆర్ గారి ఆశీర్వాదం. ఆషామాషి కాదు, 30 ఏళ్ళ సంధి లట్కాయిస్తున్నారు చాలామంది పెద్ద పెద్దోళ్ళు, ఎవ్వరు కూడా కాలేకపోయారు. కార్పొరేషన్ కౌన్సిలర్ అయ్యేదే కష్టం తెలుసు చాలామందికి, ఇక్కడ పెద్దోళ్లకు, సీనియర్ నాయకులకు. కానీ ఇట్లా కావడం, అవ్వడం ఇది ఆషామాషి కాదు. కాబట్టి ప్రజలను ఎప్పుడు ప్రజలలో ఉండాలి, ప్రజలను ఎప్పుడు ప్రజల సహకారంతో ఉండాలి. ప్రజలే నాకు ఓటర్సే, నాకు అక్కలు, చెల్లెళ్ళు, బావలు, అన్నలు, తమ్ముళ్ళు, కోడళ్ళు, కొడుకులు, నాకు వేరే ఏమీ లేదు. మీరే నా కుటుంబం, మీరే నా బలగం, మీరే నా శక్తి, మీరే నా దైవం. నాకు వీరే ఏం లేదు. భగవంతుడు నాకు మస్తు ఆస్తి ఇచ్చాడు, మస్తు డబ్బులు కూడా ఇచ్చినట్లే నాకు, అది ఏందో ఏమో, అసలు ఏది తక్కువలే నాకు. ఇంత పెద్ద కుటుంబం ఇచ్చిండు, సంపద ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అందుకే నాకు ఇప్పుడు 71 ఇయర్స్ కాబట్టి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తా, సేవ చేస్తా. నాకు ఏ ఆశలు లేవు, ఏ కోరికలు లేవు, ఏది లేదు. ఇది లాస్ట్ ఎలక్షన్ నాది, దీని తర్వాత మళ్ళా నిలవడ నేను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు మీ మేడ్చల్లంతా అద్భుతంగా తీర్చిదిద్దుతా. అది మేడ్చల్ నియోజకవర్గంలోనే ప్రతి మున్సిపాలిటీని అవార్డుల రకంగా కేంద్రంలో అవార్డులు తీసుకొచ్చిన ఘనత మన మున్సిపాలిటీలు,
మన చైర్మన్లు, మన మేయర్లు, ప్రతి ఒక్కరు స్వచ్ఛ సర్వేక్షణ కానీ, తడి చెత్త పొడి చెత్తలు కానీ, ఇలా పిర్దాజ్గూడలో మేయర్ గారు ఆ మున్సిపాలిటీలా కార్పొరేషన్లా తడి చెత్త పొడి చెత్త 142 మున్సిపాలిటీ, నంబర్ వన్ మున్సిపాలిటీ అది. అంత రకంగా కూడా పనులు చేస్తూ ఉన్నారు మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, ఒక సైనికులు మాదిరిగా పనిచేస్తున్నాయా, అద్భుతం. ఇవాళ 61 గ్రామాలు ఉన్నాయి, 61 గ్రామాలలో కూడా మా అక్కలకు చెల్లెళ్లకు ఎవ్వరికి కూడా మట్టి అంటొద్దని అన్ని రోడ్లు వేపించిన ఘనత కూడా మళ్ళన్నది. ఎక్కడ కూడా ప్రతి ఊర్లో రోడ్లు కంప్లీట్ చేసిన, 120 గుళ్ళు కట్టించిన మొత్తం నా నియోజకవర్గంలో. అదే నాకు మంచిగా మంచిగా ఆనందం అనిపిస్తుంది, నాకు సంతోషం అనిపిస్తుంది, నా జీవితం ధన్యమైన అనిపిస్తుంది. కాబట్టి మీకు ఇవాళ విజయసభ అందుకే పెట్టినా, ఎందుకంటే మీరందరూ కూడా గాలి వచ్చినా, కాంగ్రెస్ గాలి వచ్చినా, ఊపు వచ్చినా, మీరంతా గాలికి తట్టుకొని మీరందరూ కూడా నన్ను గెలిపించారు. కాబట్టి కీసర మండలం కానీ, దమ్మాయిగూడెం కానీ, నాగారం మున్సిపాలిటీ కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రెసిడెంట్లు అందరూ కూడా కష్టపడి పనిచేసి విజయం చేసిండ్రు. మనం కొద్దిలా 2% కంటే తక్కువలో మనం ఓడిపోయినాం. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు, ప్రజల తీర్పే మనం శిరసావహించి మనం వాళ్ళ కాంగ్రెస్లను పరిపాలించమన్నాం, స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళు పని చేస్తలేరు, వాళ్ళు పని దృష్ట్యా లేరు, పని కయాలు లేరు. ఎట్లా తిట్టాలి కేసీఆర్ని, ఎట్లా తిట్టాలి కేటీఆర్ని, ఎట్లా తిట్టాలి మన నాయకులను, ఎట్లా తిట్టాలి కొందరు నాయకులు ఉన్నారు మన తన ఓడిపోయిన నాయకులు, వాళ్ళు ఎంఆర్ఓలను పట్టుకోవాలి, ఆడిడ గుల కొట్టాలి, పంచాయతీలు చెయ్యాలి, మాకు ప్రభుత్వం వచ్చింది దౌర్జన్యం చెయ్యాలి, సిఐలను పట్టుకొని కేసులు పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కానీ అది తప్పు, మీకు లాంగ్ రన్ నడవది. మేమున్నాం, ఇక్కడ గెలిచున్నాం, మేడ్చల్ జిల్లాలో 7 సీట్లు గెలిచినాం, ఎవరికి భయపడం, మా సైనికులు ఉన్నారు. మీ అన్ని కూడా పప్పులు ఉడకయిడ, ఏదో 4 దినాలు ఏదో సంబరంకు మంది పెళ్ళిలో ఏదో ముద్దాడినట్టు అదే ఆ శాస్త్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అది పద్ధతి కాదు. మేము సరిగా బుద్ధి చెప్తాం మా నాయకులకు, మీ ఎంబడి నేను ఉంటా, మీ అందరికీ వాచ్మెన్ లెక్క పని చేస్తా, మీకింత దక్క కలగనియా, మీకు అన్ని రకాలు కూడా కాపాడుకునే బాధ్యత నా దగ్గర ఉంది, నా దగ్గర ఆ శక్తి ఉంది, ఆ దమ్మున్నది, ఆ తాకత్ ఉన్నది. మీకందరికి కూడా ఇంకా కొన్ని పనులు చేసేది ఉంది. ఈ గవర్నమెంట్ ఇచ్చినా ఇయ్యకున్నా తర్వాత నేను చేసే శక్తి కూడా నా తన్నదే, తప్పకుండా అవన్నీ కూడా చేసే బాధ్యత నాదే. ఎలా 10 ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, అప్పుడు ఏముండే మన తెలంగాణలో? ఒక కరెంటు ఉండేనా, ఒక నీళ్లుండేనా, తాగునీరు ఉండేనా, ఒక సాగునీరు ఉండేనా, ఇట్లా కరెంటు ఉండేనా?